ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి సూర్యగ్రహణం 350 సంవత్సరాల తర్వాత వస్తుంది. అలాగే అదే రోజు అమావాస్య కూడా. ఈ యొక్క గ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చిన రోజు తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా వృషభ రాశివారు 4 శుభవార్తలు వినబోతున్నారు. అయితే వృషభ రాశివారు వినబోయే ఆ 4 శుభవార్తలు ఏంటి, గ్రహస్థితిలో మార్పులు వృషభ రాశివారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి రాశిచక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశివారు దయాగుణాన్ని, దానగుణాన్ని, క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టినా కానీ క్రిందకు పడదోయలేకపోతాయి. అయితే ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి సూర్యగ్రహణం అలాగే అమావాస్య తర్వాత వృషభ రాశివారైతే 4 శుభవార్తలు వినబోతున్నారు. దాంట్లో మొదటి శుభవార్త వచ్చేసి వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా కావచ్చు, ఎన్నో నెలలుగా కావచ్చు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి వృషభ రాశివారు ఉన్నారు, లేకపోతే 2వ వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వారు కావచ్చు, ఎవరైనా సరే వివాహ యోగం అనేది ఖచ్చితంగా మీకు ఉండబోతుంది. మీరు ఎటువంటి భాగస్వామిని మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారో అటువంటి సంబంధం ఈ సమయంలో మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది. ఈ శుభవార్త మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా కుటుంబ సభ్యులను అంటే ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించడానికి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారి నుండి ఆమోదం అయితే లభించడం లేదు. కానీ ఈ సమయంలో వారు మీకు ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మీ యొక్క ప్రేమను అంగీకరించడం, పెళ్లికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేది కనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వృషభ రాశికి చెందిన వారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే, ఈ సమయంలో ఈ యొక్క శుభవార్తను విని ఎంతో ఆనందంతో సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరబోతుంది. ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, చక్కటి ఉద్యోగం మీకు లభించాలని అన్ని విధాలుగా మీకు ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, మీకు మంచి ఉద్యోగం దొరకాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరబోతుంది. ఉద్యోగార్థులు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే పొందుకోబోతున్నారు. ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే మీ కుటుంబ సభ్యులను, మీ యొక్క శ్రేయోభిలాషులను చర్చించండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖచ్చితంగా మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ యొక్క జీవితం ఆనందమయంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, వృషభ రాశికి చెందిన వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఎవరైతే ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో, ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవో ఒక ఆటంకాలు, అడ్డంకులు అనేవి కలుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి శుభవార్త వింటారు. అలాగే అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ఎటువంటి ఆటంకాలు అంతకుముందు మీకు కలిగాయో వాటికి పరిష్కారాలు కూడా దొరకబోతున్నాయి. డబ్బు సమకూరటం, సన్నిహితులు, స్నేహితులు అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించడం, అవకాశాలు మీ ముందుకు రావటం, ఇటువంటి శుభవార్త అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క 4 శుభవార్తలు వృషభ రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చే ఏప్రిల్ 8వ తేదీ తర్వాత కనిపిస్తున్నాయి. ఏ సమయంలో అయినా దీనికి సంబంధించి మీరు శుభవార్తలు వినవచ్చు. శివారాధన చేయండి, మీకున్న దాంట్లో మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి, ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. హనుమంతుణ్ణి ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి, మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారు సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిసి వచ్చే ఏప్రిల్ 8వ తేదీ తర్వాత వినబోయే 4 శుభవార్తలు ఏంటి, ఏ అంశాల్లో వారు శుభవార్తలు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన వృషభ రాశి వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.